మొత్తం అందరం కలిసి, ఇంకా ఇతరత్ర చాలామంది ఉన్నారు బయట, అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా సహచరులు అనుచరులు అందరితో కలిసి రాజీనామా చేస్తున్నందుకు ఆ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజీనామా చేయడానికి గల కారణాల్లో నాకేమీ నాయకత్వంతో విభేదాలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయపరమైనటువంటి విభేదంతో కానీ, లేకపోతే పార్టీ పట్ల ఇతరత్ర అంశాల మీద విభేదాలతో కానీ ఈ రాజీనామా చేయటం లేదు. కంపారిజన్ కంటే కూడానండి నేను ఆలోచిస్తున్నది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక క్లీన్ ఇమేజ్తో వస్తున్నటువంటి ఒక నాయకుడు. ఇప్పుడు ఆయన కొన్ని మంచి ఉద్దేశాలతోటి క్లియర్గా కూడా ఆయన చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉన్నటువంటి విషయాలు. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు ఆ మంచి చేయగలుగుతారనేటువంటి నమ్మకం నాకు కలిగింది కనుక ఇంకా నిర్ణయం తీసుకోవడం. నేను ఒక వారం రోజుల క్రితమే జగన్ గారితో 1-to-1 మాట్లాడానండి. తుని పర్యటనలో మాట్లాడే తర్వాత ఈ నిర్ణయాలు కావడం. నా సొంత నిర్ణయాలు నాకు ఉంటాయి, నా సొంత ఆలోచనలు ఉండే అంత అనుభవం కూడా నాకు ఉంది. నేను మీ అందరికీ తెలిసినట్టుగా ఎన్ఎస్వి నుంచి ప్రారంభించాను నా కెరీర్. స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి పాలిటిక్స్లో ఉన్నాను. ఈ 30 ఏళ్ళలో చాలా రాజకీయంగా పరిణితి చెందానని నేను అనుకుంటున్నాను. దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటాను కానీ ఎవరో చెప్పింది ఎందుకు. రాష్ట్ర స్థాయి నాయకుడు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని స్పృశించాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు ఆయన పనిచేస్తున్నాడంటే నమ్మకం నాకు కలిగింది. కాబట్టి మీ అందరం కూడా ఈ ఆలోచన రావడం. మనం ఈ రోజు ఒక పార్టీ ఏ స్థితిలోకి వెళ్ళబోతుందనే చెప్పే పరిస్థితి కాదండి. ఇప్పుడు నాయకుడు, లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులు, లేకపోతే క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు చేసేటువంటి పనుల వల్ల, ప్రజలకు దగ్గర అయ్యేటువంటి విధానాల వల్ల ఆ పార్టీ యొక్క పురోగతి ఉంటుంది. తప్పితే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి రేపు ఉంటుందని కాదు. పాలిటిక్స్ అనేది డైనమిక్ సబ్జెక్ట్. తప్పనిసరిగా ఈ పార్టీ ప్రజలందరం మనల్ని పొందుతుంది, ఆ రకమైనటువంటి ఆలోచనతో వెళుతుంది అనేటువంటి ఒక నమ్మకం మాకు కలిగింది. కాబట్టి తప్పకుండా ఆచరణ సాధ్యమేనండి. ఇప్పుడు 33% అనేది మహిళలకు ఇవ్వాలనేది అది 100% ముందు నుంచి కోరిక ఉంది. ఇవాళ పార్లమెంట్లో కూడా బిల్ పెండింగ్లో ఉంది. పార్లమెంట్లో బిల్ ఉన్నటువంటి విషయాన్ని ఆయన ఉటంకించారు. తర్వాత ఈ క్యాష్, ఏదైతే రేషన్ బియ్యం ఇచ్చేదాని బదులు ఆ క్యాష్ ఇచ్చేయటం అనేటువంటి మాట ఏదైతే ఉందో అది చాలా కాలంగా ఉన్న ఒక డిమాండ్. ఇది డైరెక్ట్గా నేరుగా వాళ్ళ క్యాష్ అందించినట్లయితే వాళ్ళకు మరింత బెనిఫిట్ అవుతుందో కుటుంబాలకు అనేటువంటి ఆలోచన చేశారు. అది కూడా తప్పనిసరిగా అది మనందరం ఆహ్వానించదగ్గదే.